ఈరోజు అది ఎలా మేము నెరవేర్చగలం అనేది కూడా మేము చెప్పబోతున్నాం. ఎందుకంటే 16,000 లోటు బడ్జెట్ రాష్ట్రం విడిపోయినప్పుడు, 100,000 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉన్నప్పుడు, 87,000 కోట్ల రైతు రుణమాఫీ, 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ, 30,000 కోట్లకు పైగా నిరుద్యోగ భృతి ఇస్తాము అంటూ హామీలిచ్చి ఇప్పుడు ఏమీ కూడా అమలు చేయకుండా అందరినీ మోసం చేసిన మీరు అసలు మాట్లాడే అర్హత మీకు ఉందా? అసలు మీకు సిగ్గుందా? మళ్ళీ బహిరంగంగా విచారణకు పిలుస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు జగనన్న పక్క వాస్తవ సమాచారంతో మీకు హామీలు ఇచ్చాడు. అన్నీ అమలై తీరుతాయి, దీంట్లో ఎటువంటి సందేహం కూడా ఎవరూ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి అనుమానం మీకు ఏదైనా ఉంటే అది నివృత్తి చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు రేపే రాజీనామా చేయమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయమనండి. ఇవి ఎలా చేసి నిరూపిస్తారో వెంటనే మీకు నిరూపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 2019 నాటికి రాష్ట్ర బడ్జెట్ 2,00,000 కోట్లు అవుతుంది. అంటే 5 ఏళ్లలో కనీసం 10,00,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. 10,00,000 కోట్ల బడ్జెట్లో 33,000 కోట్ల రైతు భరోసా అమలు చేయలేమా? ఆలోచించండి. 10,00,000 కోట్ల బడ్జెట్లో డ్వాక్రా మహిళలకి 15,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసర పథకం కింద అమలు చేయలేమా? ఆలోచించండి. 10,00,000 కోట్ల బడ్జెట్లో 45 లక్షల మందికి 2,000 రూపాయల పెన్షన్ పథకాన్ని అమలు చేయలేమా? 10,00,000 కోట్ల బడ్జెట్లో 40 లక్షల పేద పిల్లలకి అమ్మ ఒడి పథకం కింద స్కాలర్షిప్లు ఇవ్వలేమా? 10,00,000 కోట్ల బడ్జెట్లో 15 లక్షల మందికి ఫీజ్ రియంబర్స్మెంట్ మనం ఇవ్వలేమా? ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా చేయగలము అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. నిజంగా అవి అమలు కాని హామీలైతే ఈరోజు నేను యనమల రామకృష్ణుడు గారికి సవాల్ చేస్తున్నాను. అందరికీ అసెంబ్లీ అంటే ఒక గౌరవం, అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది కాబట్టి దానికి ఒక విలువ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు అసెంబ్లీ సమావేశాల్ని ప్రారంభించండి. 9 హామీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారో ఆ 9 హామీలు ఎలా నెరవేరుతాయో జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్లియర్గా లెక్కలతో సహా చూపిస్తారు. అలాగే అమలు కాని 600 హామీలు ఇచ్చిన మీరు 3 ఏళ్ళవుతున్నా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినందుకు ముందుగా వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఎందుకు అవి పెట్టారు, అవి ఈ 2 ఏళ్ళలో అయినా చేయగలరా లేదా అని ప్రజలకి చెప్పమని ఆ అసెంబ్లీ ద్వారా ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎవరు మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చారు, ఎవరు నిజమైన వాగ్దానాలు ఇచ్చారో కూడా తెలిసిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ